తెలుగు శ్రోతులకు స్వాగతం అండి. ఇప్పుడు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన అదృష్టం అనే కథ విందాము. ఎందుకమ్మా చీకట్లో నడిచొచ్చావు? ఫోన్ చేస్తే నేనొచ్చి కారులో తీసుకొచ్చేవాణ్ణి కదా. టీవీలో వార్తలు చూస్తూ కూర్చున్న శ్యామకృష్ణ శబ్దం తగ్గించి లేచి గుమ్మం దాకా వచ్చి తల్లి చేతిలోని సంచిని అందుకుంటూ అన్నాడు, 100 గజాలలో ఉన్న రవీంద్రగారి ఇంటి నుండి నడిచి రాలేనా? ఏ మాతృప్రేమలే తండ్రి నీది, సోఫాలో కూర్చుంటూ అన్నది సౌదామిని. ఆవిడ మాటల్లో కొడుకు తన పట్ల చూపుతున్న అక్కల గురించిన గర్వం ధ్వనించలేదు, కానీ ఎక్కడో అసంతృప్తి తొంగిచూసింది. వాళ్ళింట్లో ఇవాళ ఏదైనా విశేషమా? పేరంటానికి పిలిచారా? అంతసేపు మౌనంగా ఉన్న హరిహర్రావు అడిగాడు. కొడుకు కోడలు మనవడు అమెరికా నుండి నిన్ననే వచ్చారట. అది పెద్ద విశేషమే కదా. మా మనవణ్ణి చోదురు గాని రండి అంటే వెళ్ళాను. ఇక వెళ్ళినప్పటి నుండి అమెరికా నుండి తమ కోసం పిల్లలు ఏమేమి వస్తువులు తెచ్చారో చూపించడానికే గంట పట్టింది రమాదేవికి. శ్యామకృష్ణ అందించిన నీళ్లు తాగి గ్లాసు పక్కన పెట్టాక చెప్పింది సౌదామిని. అంటే అమెరికాలో షాపులు ఖాళీ అయ్యాయన్నమాట. ఇంతకీ ఏం తెచ్చారేమిటి? కొడుకు వైపు ఒక చూపు విసిరి అడిగాడు హరిహర్రావు. ఆయన కళ్ళల్లో కనీ కనబడినట్టు అల్లరి నవ్వు తొంగిచూసింది. రమాదేవికి ల్యాప్టాప్, డైమండ్ నెక్లెస్ తెచ్చాడట. వాళ్ల నాన్నకేమో క్యామ్ కార్డులు, డీవీడీ ప్లేయరు, డిజిటల్ ఫోటో ఫ్రేమ్ ఏవేవో తెచ్చాడు. ఇక్కడ వారం రోజులుండి తర్వాత అత్తగారి ఊరు పూణే వెళతారట, వివరాలు చెప్పింది సౌదామిని. నీకైనా ల్యాప్టాప్ మీద ఈమెయిల్ పంపడం వచ్చుగాని ఆ రమాదేవికి అసలు కంప్యూటర్ గురించి ఓనమాలు తెలియవు కదా. హాల్లో టేబుల్ మీద కుదురుగా కూర్చున్న ల్యాప్టాప్ వైపు ఒక్కసారి చూసి అన్నాడు శ్యామకృష్ణ. అక్కడ విషయం అది కాదు. వాళ్ళు అమెరికా నుండి అమ్మా నాన్నల కోసం వస్తువులు తేవడం అన్నది ముఖ్యం. హరిహర్రావు నవ్వును కనబడనీయకుండా నొక్కిపట్టి అన్నాడు, అసలు రవీంద్ర వాళ్ల అబ్బాయి భాను మన వాడి గురించి విని ఆశ్చర్యపోయాడు. చెన్నై ఐఐటి నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్ డిగ్రీని గోల్డ్ మెడల్తో సాధించాక శామ్ ఇంకా ఇండియాలో ఏం చేస్తున్నాడు? ఐవీ లీగ్ యూనివర్సిటీలలో ఎంఎస్సీటు పిలిచి మరీ ఇస్తారు. ఇంకా మాస్టర్స్ డిగ్రీ రాకముందే ఉద్యోగం వచ్చి ఒళ్ళో వాలుతుంది. రిసెషన్ ఉన్న మెరిట్ ఉన్న వాళ్లకు బాధ లేదు ఆంటీ, వెంటనే ప్రయత్నం మొదలుపెట్టమనండి అంటూ ఎంతో ఇదిగా చెప్పాడు అని చెప్పి నిట్టూర్చింది సౌదామిని. అయినా దేనికైనా అదృష్టం ఉండాలి అంది మళ్ళీ తనే. అమ్మా ఆకలేస్తోంది, భోజనం చేద్దాంరా. ఇవాళ వంకాయ కూర చేశావే నాకిష్టమని తొందరగా చేతులు కాళ్ళు కడుక్కుని రామ్మా. అమెరికాలోనే కాదు ఇక్కడ కూడా నా మెరిట్ని బట్టే పిలిచి మరీ లక్షల జీతంతో ఉద్యోగం ఇచ్చారు కదమ్మా. నువ్వు చేసి పెట్టే ఆకుకూర, పప్పన్నము తింటూ కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉన్నానని చెప్పాల్సింది వాళ్ళకి. తల్లికి, తనకి, తండ్రికి టేబుల్ మీద కంచాలు పెట్టి వడ్డిస్తూ అన్నాడు శ్యామకృష్ణ. ఇంత బుర్రిచ్చిన దేవుడు నీకు ఆంబిషన్ ఇవ్వలేదురా, నా కర్మ. ఉన్న ఊళ్ళో ఉద్యోగం, అమ్మ వండిన అన్నం పప్పు చాలు అనుకునేవాణ్ణి నిన్నే చూశాను. విసవిస నడిచి వెళ్ళి చేతులు కడుక్కొనొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది సౌదామిని. సౌదామిని హరిహర్రావులకు 3 కూతుళ్ళ తర్వాత పుట్టాడు శ్యామకృష్ణ. అమ్మాయిలు 3కి మంచి చదువు, ఉద్యోగం రావడం వల్ల కష్టపడకుండానే 3కి చక్కని సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళైపోయి చెరువు ఒకచోట సుఖంగా ఉన్నారు. 1-2 ఏళ్లకో ఒక్కసారి పుట్టింటికి వచ్చిపోతారు. ఆఖరివాడు శ్యామకృష్ణ. చదువు పూర్తయ్యేసరికి హరిహర్రావు రిటైర్ అయ్యారు. అమీర్పేట్లో ఎప్పుడో 30 ఏళ్ల కిందట కొన్న స్థలంలో కట్టుకున్న సొంత ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. శ్యామకృష్ణ బీటెక్లో చేరినప్పటి నుండి అమెరికా కలలు కనడం మొదలుపెట్టింది సౌదామిని. అతను 3వ సంవత్సరం చదువుతూ ఉండగానే ఇరుకు పొరుగు వారితో కొడుకు అమెరికా ప్రయాణం గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఇంకెంత? 1 సంవత్సరం మా దగ్గర ఉంటాడేమో, తర్వాత ఎంఎస్ చెయ్యాలంటూ ఎగిరి వెళ్ళిపోతాడు. చదువైపోగానే తిరిగి వచ్చేస్తాడా? అక్కడే మంచి ఉద్యోగం దొరకగానే ఇండియాలో ఏముందమ్మా, దుమ్ము, మురికి కాలువలు, కాలుష్యం, కరప్షన్ తప్ప. ఇంత జీతం, ఇంత శుభ్రత, ఇక్కడ దొరికే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అక్కడ చస్తే దొరకదు అంటూ అక్కడే స్థిరపడిపోతాడు. వాణ్ణి చూడకుండా ఉండలేము గనుక
మేము ఇండియాకు అమెరికాకు నడుమ తిరుగుతూ ఉండాలి అంటూ, కానీ ఆవిడ ఆశల్ని ఒంబు చేస్తూ శ్యామకృష్ణ హైదరాబాదులోనే పేరు పొందిన కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగంలో చేరిపోయాడు. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో ప్రతి వీధి నుండి ఒక కుటుంబ సభ్యుడు అమెరికాకి వెళ్లడం ఉండేది. ఇప్పుడిప్పుడు చిన్న ఊళ్ళ నుండి కూడా ఒక్కో ఇంటి నుండి కనీసం ఒక్కరైనా అమెరికా ప్రయాణం కావడం జరుగుతుంది. ఇది వరకు అబ్బాయిలు చదువు కోసమో ఉద్యోగం కోసమో వెళితే ఆడపిల్లలు అమెరికా సంబంధాలు చేసుకుని మొగిడి వెంట వెళ్లడం జరిగేది. ఇప్పుడు అమ్మాయిలు చదువు కోసం ఉద్యోగరీత్యా విదేశాలకు ఎగిరిపోవడం సామాన్యమైపోయింది. సౌదామిని హరిహర్రావు దంపతులకు పరిచయస్తులు, స్నేహితులు, అందరి పిల్లలు చదువు పూర్తి కాగానే రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళిపోయారు. వాళ్ళంతా పిల్లలు రమ్మన్నారంటూ కోడలు కాన్పుకో, కూతురి పురిటికో అమెరికా వెళ్ళి వచ్చి అక్కడ చూసి వచ్చిన విశేషాలతో కూడిన కబుర్లు చెప్తూ ఉంటే, ఫోటోలు చూపిస్తూ ఉంటే శ్యామకృష్ణ ఎప్పుడెప్పుడు బయలుదేరుతాడా అని ఎదురుచూసిన సౌదామినికి కొడుకు ఉన్న ఊళ్ళో ఇంత మంచి ఉద్యోగాన్ని కన్నవాళ్లని వదిలి నేనెక్కడికి పోనమ్మా అని చెప్పేయడంతో గొప్ప నిరాశ కలిగింది. ఆ అసంతృప్తి అప్పుడప్పుడు మాటల్లో బయటపడుతూనే ఉంటుంది. మీ స్నేహితుడు వనమాలి గారి అబ్బాయి యుఎస్కు వెళ్ళిన 4-5 ఏళ్లలో 3 కోట్లు పెట్టి సొంత ఇల్లు కొనుక్కున్నాడని చెప్పలేదు ఆయన? ఆ అబ్బాయి ఉండేది ఎక్కడా? అమెరికాలోనే కదండి, హరిహర్రావును కదిపింది సౌదామిని. ఎంతైనా వాళ్ళ అదృష్టమే అదృష్టం అంది మళ్ళీ తనే. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు కూడా సుమారు 2 కోట్లు ఉంటుంది మార్కెట్ రేటు ప్రకారం. అమ్ముతామంటే కొనేవాళ్ళు ఉండరు కానీ, నవ్వుతూ అన్నాడు హరిహర్రావు. వాళ్ళు 3 కోట్లు పెట్టుకునే ఇంట్లో 1-2 గోడలు, 4 కిటికీలు మాత్రం వాళ్ల సొంతమమ్మ, మిగతాదంతా బ్యాంకు పెట్టిన డబ్బు. 20 ఏళ్లకో 30 ఏళ్లకో తీర్చుకుంటారు. అలా తీర్చని వాళ్ల మూలానే అక్కడ రియల్ ఎస్టేట్ బుడగ పగిలిపోయి బ్యాంకులు ఇల్లు వేలం వేయాల్సి వస్తుంది. ఎకనామీ ఘోరంగా దెబ్బతింది, శ్యామకృష్ణ అన్నాడు. వెంటనే మళ్ళీ, ఇవాళ వంకాయ కూర చాలా బాగా కుదిరిందమ్మా అంటూ గిన్నెలో మిగిలిన కూర వడ్డించుకున్నాడు. సౌదామినికి ఒళ్ళు మండింది. ఇంకే తోటకూర పప్పు, ములక్కాయల పులుసు, వంకాయ కూర వండడం వచ్చిన పిల్లని కట్టుకో, సరిపోతుంది అంది విసుగ్గా. మర్నాడు ఉదయం శ్యామకృష్ణ ఆఫీస్కు వెళ్ళిపోయాక పూజ చేసుకుంటూ కూర్చున్న సౌదామిని కాలింగ్ బెల్ మోగడంతో విసుక్కుంటూ వచ్చి తలుపు తీసింది. హరిహర్రావు స్నానాల గదిలో ఉన్నాడు. వచ్చింది భరత్. హరిహర్రావుకు వరుసకు పెద్దనాన్న అయిన నరహరి గారి కొడుకు. వాళ్ళు సికింద్రాబాద్లో కార్తికేయ నగర్లో ఉంటారు. భరత్ గత 20 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడిపోయాడు. నరహరి గారికి 80 పదులు దాటడంతో ఇక ప్రయాణం చెయ్యలేకపోతుండడం వల్ల అతనే వచ్చి చూసి వెళ్తుంటాడు. మొదట్లో అతని భార్య, పిల్లలు కూడా వచ్చేవారు. తర్వాత అతను మాత్రం వచ్చి వెళుతూ ఉన్నాడు. ఈ మధ్యన 6 నెలలుగా ఆయనకు ఒంట్లో బాగలేకపోవడం వల్ల భరత్ భార్యతో కలిసొచ్చి ఇక్కడే ఉంటున్నాడు. తండ్రిని ఆఖరి దశలో ఒంటరిగా వదిలిపోలేక ప్రత్యేక అనుమతితో ఇండియాలో ఉంటున్నాడు. అమెరికాకు వెళ్ళిన 10 ఏళ్లకే అతడికి అక్కడి సిటిజన్షిప్ వచ్చేసింది. నాన్నగారు ఎలా ఉన్నారు? ఒక్కడివే వచ్చావే? సుమను తీసుకురావాల్సింది భరత్ అంటూ ఆదరంగా ఆహ్వానించింది సౌదామిని. ఇంతలో హరిహర్రావు స్నానం ముగించి వచ్చాడు. పెద్దనాన్న ఆరోగ్యం ఎలా ఉంది? మీకింకా లీవ్ ఉందా అంటూ భరత్ పక్కన కూర్చున్నాడాయన. సౌదామిని లోపలికి వెళ్ళింది కాఫీ ఫలహారం తెవడానికి. ఆవిడ లోపలికి వెళ్ళగానే, ఇలా అంటున్నాని ఇలా అంటున్నానని ఏవి అనుకోకు చిన్నాన్న, ఈయన పరిస్థితి బాగాలేదని, చివరి రోజుల్లో ఆయన దగ్గర ఉండాలని సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్గా ప్రత్యేక అనుమతితో వచ్చి ఉంటున్నామా, ఎన్నాళ్ళని ఇలా, అక్కడ నా కొడుకు ఉద్యోగంలో చేరుతున్నాడు, కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, వాళ్లను కూడా పట్టించుకోవాలి కదా మేము, ఈయనకు చూస్తే అటు ఇటు కాకుండా ఉంది, ఏం చెయ్యాలో తెలియక టెన్షన్ పడుతున్నాం అన్నాడు వెసుగ్గా. హరిహర్రావుకు ఏం మాట్లాడాలో తోచలేదు. వంటింట్లో ఉన్న సౌదామినికి ఈ మాటలు స్పష్టంగానే వినిపించాయి. అంటే కొడుకు దయతో కొన్నాళ్ళు లేక 6 నెలలు, 7 ఏడాదో అతి కష్టం మీద వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఆ ముసలాయన తొందరగా హరి అనలేదని ఇతని ఆక్రోషమా అనే భావము భార్యాభర్తల మనసుల్లో ఒకేసారి మెదిలింది.
ఆమె హఠాత్తుగా గుండె ఆగి చనిపోవడంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయింది నా తల్లి అనుకున్నాడు భరత్. నాన్నకు వంట మనిషి పని మనిషిని పెట్టి ఇన్నేళ్లుగా ఎలాగో జరిపాము. ఇంకో 3-4 నెలల కన్నా ఇక్కడ ఉండడం సాధ్యం కాదు మాకు. ఈలోపుగా గనుక ఈయన అంటూ సౌదామిని కాఫీ తీసుకురావడంతో ఆగిపోయాడతను. కాఫీ అందించి ఇక అక్కడ కూర్చోలేనట్టు లోపలికొచ్చేసింది సౌదామిని. 2-3 నెలల్లో నరహరి గారు గనుక కన్ను మొయ్యకపోతే వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్టే అన్నమాట. భరత్ వాళ్ళ అమ్మ గుండెకి చనిపోవడం ఆవిడ అదృష్టమో లేక కొడుకు కోడలు అదృష్టమో అనుకుంటూ నిట్టూర్చింది సౌదామిని. భరత్ వెళ్ళిపోగానే ఏదో ఫోన్ రావడంతో కంగారుగా బయలుదేరి వెళ్ళిపోయాడు హరిహర్రావు. ఆ వెళ్ళడం మళ్లీ రాత్రి 8 ఇల్లు చేరాడు. మధ్యాహ్నం భోజనానికి ఆలస్యమయ్యిందని సౌదామిని ఫోన్ చేస్తే నువ్వు తినేసేయి, నేను రావడం ఆలస్యం కావచ్చు అని ఫోన్ కట్ చేశాడు. వాడిపోయిన ముఖంతో నీరసంగా ఇల్లు చేరిన భర్తను చూసి కంగారు పడింది సౌదామిని. మంచినీళ్లు అందించి ఏమైందండి అని అడిగింది అనునయంగా. వనమాలికి యాక్సిడెంట్ అయ్యింది, అతను కూర్చున్న ఆటోను వెనక నుంచి సూమో గుద్దిందట. ఆటో నుండి ఎగిరి పేవ్మెంటు మీద పడ్డాడు. ఆ పడడం కూడా ఎలక్ట్రిక్ స్తంభం తిన్నెను తాకింది తల. పరిస్థితి విషమంగా ఉంది, కాళ్ళు చేతులకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది విషాదంగా చెప్పాడాయన. నోట మాట రానట్టు నిలబడిపోయింది సౌదామిని. మొన్ననే అనుకున్నారు వాళ్ళు ఎంతో అదృష్టవంతులని. వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశారా, వాళ్ళు బయలుదేరారా నెమ్మదిగా అడిగింది. ఏ విషయం తెలిసాక వస్తాము అన్నాడట. ఇప్పుడు ఆయనున్న పరిస్థితిలో తను వచ్చి చేసేదేమీ లేదు కనుక వెంటనే వచ్చి వెళ్ళడం వీలవ్వదని కాస్త నిదానించి వస్తాను అన్నాడట. డాక్టర్తో మాట్లాడి అనవసరంగా మెషిన్ల మీద పెట్టి ఆయన జీవితం పొడిగించే ప్రయత్నం చెయ్యవద్దని చెప్పాడట. తల్లికి ఈ విషయం తెలియదు, నాకు డాక్టర్ చెప్పాడు, నిర్వేదంగా చెప్పాడు హరిహర్రావు. సౌదామిని నిలబడలేనట్టు సోఫాలో కూలబడింది. ఒకవేళ ఆయనకు బ్రతకాలని ఉన్నా మంచాన పడి ఉండడం కొడుక్కి ఇష్టం లేదు కనుక ఇవ్వగలిగిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వద్దు అన్నాడన్నమాట. ఏం పిల్లలు, వీళ్ల కోసం జీవితంలో 25 ఏళ్ళు ధారబోసి ప్రాణంగా పెంచుతాము. నిజంగా అటువంటి పిల్లలు ఉండడం తల్లిదండ్రుల దురదృష్టం. ఒక్కడే కొడుకు కదా, కర్మ జరిపించడానికి రాక తప్పదని ఆ కబురేదో తెలిసాక బయలుదేరుదామని అనుకున్నాడులా ఉంది సౌదామిని. గొంతు వణికింది. శ్యామకృష్ణ ఇంటికొచ్చే సమయానికి భార్యాభర్తలిద్దరూ కాస్త గుండె దిటవు చేసుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నించారు. అమ్మా, నన్ను 1 సంవత్సరం అమెరికాలో పనిచేయడానికి పంపిస్తారట మా కంపెనీ వాళ్ళు. భోజనాల దగ్గర మౌనంగా ఉన్న తల్లిదండ్రులను సంభాషణలోకి దింపుతూ అన్నాడు శ్యామకృష్ణ. ఒలిక్కి పడింది సౌదామిని. 1 సంవత్సరమని పంపి మళ్లీ పొడిగించరుగా భయంగా అడిగింది. ఎప్పుడు వెళ్ళాలరా అని అడిగాడు హరిహర్రావు. 3-4 నెలల కన్నా ఎక్కువ ఉండాల్సి వస్తే నేను వెళ్ళనని చెప్పేశానన్నా. ఇక వాళ్ళిష్టము అన్నాడు శ్యామకృష్ణ. సౌదామిని ముఖంలోకి కళ్ళ వచ్చింది. మంచి పని చేశావు అంది వెంటనే. తల్లివైపు ఆశ్చర్యంగా చూశాడు శ్యామకృష్ణ. మర్నాడు శనివారం, సెలవు రోజు. 8 నిద్రలేచిన శ్యామకృష్ణ హడావిడిగా తయారవుతూ, అమ్మా, ఇవాళ మా కొలీగ్ని మానింటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచాను, టిఫిన్ ఏం చేస్తున్నావు అని అడిగాడు. పెసరట్టుకు నాన్ పోశాన్రా, ఉప్మా కూడా చేయమంటావా అని అడిగింది సౌదామిని. అంతకంటే నేనేమీ అడగను మాత నాటకీయంగా అనేసి స్నానానికని బాత్రూంలో దూరాడు. సౌదామిని ఉప్మా చేసి పెట్టి పెసరట్లు వేయడానికి సిద్ధమవుతూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. హరిహర్రావు పెరట్లో ఉండడంతో శ్యామకృష్ణ స్నేహితుడే అయ్యుంటాడు అనుకుంటూ చేతులు కడుక్కుని వెళ్ళి తలుపు తీసింది సౌదామిని. అక్కడ అందమైన అమ్మాయి నిలబడి ఉండడంతో అర్థం కానట్టు చూసిందావిడ. నేను శ్యామ్ కొలిగినండి, నా పేరు దివ్య అన్నది ఆ అమ్మాయి. ఆమె చూపులు శ్యామ్ కోసం వెతుకుతున్నాయి. తడబాటును కనబడనీయకుండా సర్దుకుంటూ, అవునమ్మా శ్యామకృష్ణ చెప్పాడు, ఇలా వచ్చి కూర్చోమ్మా, మంచినీళ్ళు కావాలా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. శ్యామ్ అన్న ఆ పిల్ల పిలుపులోని సాన్నిహిత్యం ఆవిడ దృష్టిని దాటిపోలేదు. హాయ్ దివ్య అంటూ వచ్చి ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు శ్యామకృష్ణ. వాళ్లకు కాఫీ ఫలహారాలు ఏర్పాటు చేయడానికి
లోపలికి వెళ్ళింది సౌదామిని. కాసేపట్లో దివ్య కూడా వంటింట్లోకి వచ్చింది. ఆంటీ, నేను సహాయం చెయ్యనా అంటూ. దివ్యకు వాళ్ల నాన్న పెళ్లి చేసేయాలని చూస్తున్నారట, అందుకని వంటలన్నీ నేర్చుకుంటున్నది ఉడికిస్తున్నట్టు అన్నాడు శ్యామకృష్ణ. అందరూ టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నప్పుడు, అంటే వండి పెట్టడానికే పెళ్లి చేసుకుంటారా మగవాళ్ళు, ఉడుక్కుంటూ అంది దివ్య. ఇంతకీ సంబంధాలు చూస్తున్నారా, అమెరికాలో ఉండేవాడా, ఆస్ట్రేలియాలో ఉద్యోగస్తుడా, ఎవరు కావాలి మీ వాళ్ళకి, నవ్వుతూ అడిగింది సౌదామిని. మా అమ్మానాన్నలకు నేను ఒక్కడినే సంతానం, వాళ్లను వదిలి ఎక్కడికి వెళ్ళనాంటి అంది దివ్య శ్యామ్ వైపు చూస్తూ. అచ్చం నాలాగే అమ్మా, పోనీ నన్ను చేసుకుంటుందేమో అడుగు సరదాగా అంటున్నట్టు అమ్మతో అన్నాడు శ్యామకృష్ణ. హరిహర్రావు చిరునవ్వుతో సౌదామిని వైపు చూశాడు. సౌదామిని శ్యామకృష్ణ కళ్లల్లో మెరుపును చూస్తుంది. దివ్య ముఖంలో సిగ్గును గమనించింది. అమ్మా నాన్నలను వదిలి దూరంగా వెళ్లము అనే పిల్లలు ఈ కాలంలో ఎవరున్నారు? ఎంతసేపు తమ కెరీర్ సంపాదన, తమ పిల్లలకు తాము ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వగలమో అనే ఆలోచన తప్ప తమకు కన్నవాళ్లను కడదాకా చూసే బాధ్యత మాది అనుకునే మంచి మనసు ఎవరికుంది? డబ్బులిస్తాం, నర్సును పనివాళ్లను పెడతాం, ఆఖరి రోజుల్లో కావాలంటే సెలవు పెట్టి వచ్చి నెలో రెండు నెలలో ఉంటాము, ఈలోపుగా బుద్ధిగా ఆఖరి శ్వాస తీసుకోండి అనే వాళ్లే అందరూ. అందుకే దేశమంతా వృద్ధాశ్రమంగా మారిపోతుందేమో, మా కోసం మీరు, మీకోసం మేము అనగలిగే మీ వంటి పిల్లలుండడం మా అదృష్టం. మా శ్యామకృష్ణను చేసుకుని మీ అమ్మానాన్న, మీ అమ్మానాన్నలకు, అత్తామామలకు కంటి వెలుగుగా ఉండిపోమ్మా అర్థంగా అంది సౌదామిని. ఆమె గొంతులో పలికిన ఆర్తి హరిహర్రావును, హరిహర్రావు మనసును తాకింది. శ్యామ్, దివ్య చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. పక్కన కూర్చున్న అమ్మ భుజం చుట్టూ చెయ్యి వేశాడు శ్యామ్. ఇంతకీ దివ్య, నీకు వంకాయ కూర, మునక్కాయల పులుసు, ఆకుకూర పప్పు కమ్మగా చేయడం వచ్చా? నవ్వుతూ అడిగింది సౌదామిని. అచ్చం నీలాగే చేస్తుందమ్మా అనేసి పట్టుపట్ట దొంగల కళ్ళు మూసుకున్నాడు శ్యామకృష్ణ. దివ్య సిగ్గుగా చూస్తుంటే సౌదామిని, హరిహర్రావు హాయిగా నవ్వుకున్నారు. శుభం. కథ సమాప్తమండి. ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.